ఈ కరోనా మహమ్మారి కారణంగా దీన్ని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని చెప్పాలి. ఒక రకంగా చాలా వరకు దెబ్బతింది, ఎందుకంటే ఇప్పటికే దేశంలో సినిమా థియేటర్లు పాఠశాలలు మూసివేయడం జరిగింది. మరోవైపు రవాణా వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ప్రజా రవాణా వల్ల రాష్ట్రానికి చాలా నష్టం వాటిల్లుతుంది. అదీ కాక దేశంలో ట్యాక్సులు కూడా అంటే ట్యాక్సులు కూడా రద్దు చేశారు, దీంతో మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎకనామీ మీద కూడా గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది మొత్తం. అయితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో దేశంలో ఉన్న లాక్డౌన్ ఏదైతే ఉందో, లాక్డౌన్ కారణంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కూడా చాలా దెబ్బతిన్నాయని చెప్పి తాజా ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని నివేదికలు కూడా వెల్లడయ్యాయి. ఇదే కోణంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సగం జీతం ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే అది కూడా కేటగిరీని బట్టి, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీకి ఒక రేంజ్లో ఇలాగ కొంతమంది 10%, 20%, 50% ఇట్లా, కొంతమందికి అయితే ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకి అయితే 70-80% ఇట్లా కూడా ఉంది. ఒక రేంజ్లో తీసుకుందనమాట డెసిషన్ తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల జీతాన్ని 2 విడతల్లో అందచేయనున్నట్లు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించడం జరిగింది. అంటే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగుల జీతాన్ని 2 విడతల్లో అందజేయనున్నట్లు, అంటే ఇక్కడ కంప్లీట్ గా కోత అని అనుకోవడానికి లేదేమో, ఉన్న జీతాన్నే 2 దశల వారీగా ఇస్తారు అని చెప్పడం ఏమో, ఎందుకంటే నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం వేతనం ఇస్తారు అని చెప్పి చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఆ సగం జీతం తీసుకోవడానికి ఉద్యోగులు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఒక విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సమయంలో సహకరించాలి ప్రభుత్వ నిర్ణయాలకి. అందుకే ఈ ఒక్క నెల మాత్రమే 2 విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారని, తర్వాత యథావిధిగా జీతాల చెల్లింపు కొనసాగుతుంది అని చెప్పి సూర్యనారాయణ స్పష్టం చేయడం, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు అనే చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే పక్క రాష్ట్రం కంప్లీట్ గా కోత విధించింది తెలంగాణ రాష్ట్రం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 2 విడతలుగా ఇస్తాను అని చెప్పారు. కంప్లీట్ గా కోత అనేది అయితే ప్రకటించలేదు కాబట్టి ఒక రకంగా అక్కడ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోటు బడ్జెట్ లో ఉన్నా సరే ఉద్యోగుల జీతాల విషయంలో ఆయన ఈ తీసుకున్న ఈ డెసిషన్ ఒక రకంగా హర్షించదగ్గదే అని చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.